హాయ్ అండి, అందరికీ నమస్కారం. సాధారణంగా ఇన్ఫెక్షన్లు అనేది ఆడ మగ తేడా లేకుండా అందరికీ వస్తాయి. కానీ యూరినరీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా మహిళల్లోనే ఉంటుంది. ప్రతి మహిళ కూడా తన జీవిత కాలంలో ఒకసారైనా ఈ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంటుంది. మహిళల్లో ఎక్కువగా వచ్చే ఇన్ఫెక్షన్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. మహిళలకే ఈ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది, దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అని ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ యూటిఐ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావడానికి కారణం ఏంటంటే ఈ కొలి అనే బ్యాక్టీరియా అన్నమాట. ఈ బ్యాక్టీరియా బయట వాతావరణంలోనే ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఇది మూత్ర విసర్జన నాళంలోకి వెళ్తుందో అప్పుడు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. క్లెబిసియల్లా, ఇంటరోకోకస్, ఫైకలిస్ అనే రెండు బ్యాక్టీరియాలు చాలా ప్రమాదం అన్నమాట. దీని యొక్క లక్షణాలు చూసినట్లయితే పదే పదే యూరిన్కి వెళ్ళటం, యూరిన్ వెళ్ళేటప్పుడు మంటగా ఉండటం, రాత్రిపూట యూరిన్ కోసం మెలకు రావటం, మూత్రం యొక్క రంగు మారటం దీని యొక్క లక్షణాలు. భార్యాభర్తలు కలిసేటప్పుడు నీట్నెస్ లేకపోయినా, యూరిన్ అర్జెంటుగా వచ్చి వెళ్లకుండా అలాగే కంట్రోల్ చేసుకున్న, యాంటీబయాటిక్స్ మందులు అధికంగా వాడటం వలన ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తాయి. కొంతమందిలో జన్యుపరమైన లోపాలతో ఈ యూటీ ఇన్ఫెక్షన్ వస్తుంది. డయాబెటిక్స్ ఉన్న మహిళల్లో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి వారికి ఈ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది మహిళల్లో మెనోపాస్ దశలో, మరికొందరిలో మూత్రాశయ నాడులు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. యూరిన్ వెళ్ళేటప్పుడు మంటగా అనిపించినా, యూరిన్ యొక్క రంగు మారినా, నొప్పి ఉన్నా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ని నెగ్లెక్ట్ చేయడం వలన ఫ్యూచర్లో కిడ్నీని ప్రభావితం చేస్తుంది. సో అందువల్ల వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది తక్కువ స్థాయిలో ఉన్నట్లయితే యాంటీబయాటిక్స్ ఇచ్చి సాధారణ చికిత్స అనేది చేస్తారన్నమాట. ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా కొత్తగా పెళ్ళైన వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి భార్యాభర్తలు కలిసే సమయంలో ఆడవాళ్ళు నీట్నెస్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా వాష్ చేసుకోవాలి. ఈ సమస్య ఉన్న వారిలో మూత్రం వలన చర్మ సంబంధిత అలర్జీలు వస్తాయి. ఒకసారి యూటీఐ ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే మరోసారి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మహిళలు తగినంత నీరు తీసుకోకపోవడం వలన కూడా ఈ ఇన్ఫెక్షన్ రావడానికి ఒక కారణమవుతుంది. సో అందువల్ల రోజుకి సరిపడా 3-5 లీటర్స్ నీళ్ళు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. దీంతోపాటు తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పెరుగు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే కాఫీ, టీ, జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండాలన్నమాట. చుట్టుపక్కల కూడా నీట్గా పెట్టుకోండి. శారీరక శుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.